ఎస్సీకే క్రియేషన్ ఆఫ్ కథర్. ఈరోజు మీకు ప్రత్యేక అతిథితో మాట్లాడబోతున్నాము. ఏమిటంటే, ఈ మధ్య కాలంలో రాక్షవా సమితి సేవ కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ఇక్కడ ఒక ప్రతినిధి ఉండడం, ఆ ప్రతినిధి చేత ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నాడు, ఏమి ఆ ప్రతినిధి ఎవరు కాదు, పుల్లంపేట విభిన్న ప్రజావంతుల అధ్యక్షుడు అడిగి మరిన్ని అంశాలు, ఈ సంస్థ ఎప్పుడు స్థాపించారు, ఎటువంటి కార్యక్రమం చేస్తున్న అంశమైన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సుబ్బనాశ రెడ్డి గారు, రాక్ సేవా సమితి ఎప్పుడు ప్రారంభించారు, దానికి వ్యవస్థాప అధ్యక్షులు ఎవరు? రాక్ సేవా సమితి అనేటువంటిది గత 15 సంవత్సరాల క్రితం స్థాపించారు. దాని యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర్ బాబు, పీలేరుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను జరిపి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారికి, విభిన్న ప్రతిభావంతులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇలా ఎవరికైనా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కోసమే వారి యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి విరాళాలనేది ఏ విధంగా వస్తున్నాయి? సంక్రాంతి సమయంలో మరియు ఉగాది సంబరాలు, సంక్రాంతి సమయంలో ఏరువాక సాగరు అనేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంక్రాంతి సంబరాల్లో వచ్చినటువంటి విరాళాలతో మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పుడు దాదాపుగా 13 సైకిళ్ళని, ట్రైసైకిళ్ళని విభిన్న ప్రతిభావంతులకు అందించడం జరుగుతుంది. మీరు కడప జిల్లా వ్యక్తులు కదా, కడప జిల్లాకే మీ సేవా కార్యక్రమం పరిమితం చేస్తున్నారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? గతంలో అయితే ఒక పుల్లంపేట మండల పరిధిలో మా పరిధి నుంచి పుల్లంపేట వరకే చేస్తున్నాం, అంటే కడప జిల్లాకు పరిమితం, కడప జిల్లా వరకే చేశాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సంక్రాంతి ఏరువాక సాగర కార్యక్రమంలో ఈసారి రాష్ట్రం అంతా వ్యాపించాలని చెప్పి రాక్ సేవా సమితి యొక్క సేవలు అనేటువంటివి రాష్ట్ర స్థాయిలో జరగాలనేటువంటి ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు ఈ యొక్క సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా దివ్యాంగులకు ఎందుకు ఎంచుకున్నారు? ఇది దివ్యాంగులు అనేటువంటి వారికి చాలామందికి అసలు బయట ప్రపంచం అనేటువంటిది ఏంటి కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు. చాలామందికి కనీస అవసరాలు తీర్చుకునేటువంటి స్థితిలో కూడా లేరు. కనీసం బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా దీనస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు కనీసం వాళ్ళ నిత్య అవసరాలైనా కూడా తీర్చుకునేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి వారికి మేము సహాయం చేయాలని చెప్పి రాక్ సేవా సమితి వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వబాబు అయితే, ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు ఈ కార్యక్రమానికి? వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వరబాబు గారు, ప్రస్తుతం మదన్మోహన్ రెడ్డి మా యొక్క సోదరుడే, అతను అధ్యక్షునిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అతను మరియు ఆ యొక్క రాక్ సేవా సమితి సభ్యులందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మమ్మల్ని ఇక్కడ వాళ్ళు. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి భవిష్యత్తులో చేయదలుచుకున్నారు? ఇంకా విద్యాపరంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటు విభిన్న ప్రతిభావంతులతో పాటు ఆరోగ్యము మరియు విద్య పైన కూడా కొన్ని పుస్తక పంపిణీలు కావచ్చు, ఏదైనా చేయాలనేటువంటి, అంటే దీని కాన్సెప్ట్ ప్రభుత్వ పాఠశాలనే అనుకుంటారా, ప్రైవేట్ పాఠశాలకు, లేదా మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని చేయాలనుకున్నారా? ప్రభుత్వ పాఠశాల పరిధిలో చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు అనేటువంటి ఆల్రెడీ వాళ్ళు అంత ఎంతో ఉన్నటువంటి వారే ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల ఎంచుకొని చేస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి దిగ్విజయంగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాము, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మరియు ప్రభుత్వం నుంచి ఎటువంటి మీ సంస్థ వ్యవస్థాపకులు కానీ, మీ అధ్యక్షులు కానీ, మీకు కానీ ఏమైనా సహకారాలు అందించడం కానీ, ప్రోత్సాహకాలు అందించడం ఏమైనా జరుగుతుందా? అది ప్రస్తుతం అయితే మన జిల్లా పరిధిలో ఎక్కడా లేవండి. కొన్ని జిల్లాలు అయితే వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారులు గుర్తించి కొన్ని సంస్థలకి బహుమతులు అందిస్తున్నారు. కానీ మన జిల్లా పరిధిలో అటువంటి ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు. అంటే నిర్లక్ష్యానికి గురి అవుతుంది ఇక్కడ ఎక్కువగా, వాటిపైన అంత అధికారులు మొగ్గు చూపకపోవడం ఇక్కడ. ఇప్పుడు కోవిడ్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
అంటే వీరాలు రావటానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? సంక్రాంతి సంబరాలు, ఉగాది సంబరాలు, ఇట్లా ఏదో కార్యక్రమాలు నిర్వహించి అక్కడ వచ్చినటువంటి దాతల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం దివ్యాంగుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? ప్రస్తుతం దివ్యాంగులు అంటే చాలా వరకు మంచానికే పరిమితమైనటువంటి వారు ఉన్నారు. ఊరి యొక్క ఊరి పరిస్థితులు తప్ప బయట జీవనం అనేటువంటి తెలియనటువంటి దీనావస్థలో కూడా చాలామంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏ పథకాలు కూడా చాలామందికి అందనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. అది అధికారుల యొక్క అలసత్వం కూడా కొంతవరకు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం అధికారులు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, వాళ్ళు కానీ ఎవరు కూడా కనీసం ఇంతవరకు సదరం సర్టిఫికేట్ అనేటువంటి లేనటువంటి వారు కూడా చాలామంది అనేక గ్రామాల్లో ఉన్నారు. కానీ అక్కడ అధికారుల యొక్క అలసత్వం అనేటువంటిది చాలా వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరు విన్న ప్రతిమల అధ్యక్షులు కదా, సేవా కార్యక్రమాలే కాకుండా మిగతా కార్యక్రమం ఏమైనా చేపడుతున్నారా? అంటే కొద్దిమం కానీ, హక్కుల పోరాటం కానీ ఏమైనా చేస్తున్నారా? మేము మా పరిధిలో ఉన్నటువంటి ఇతరుల ఏదో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఆఫీస్ నుంచి కావచ్చు, లేదా ఇట్లా స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చేటువంటి వివిధ పథకాలను అయితే అటు పుల్లంపేట కావచ్చు, రాజంపేట కానీ ఇట్లా కొంతవరకు మేము సహాయం చేస్తున్నాము. ఇంకా తర్వాత ఇంకా ఏదన్నా స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే ఏదైనా కార్యక్రమాలు మీ భవిష్యత్ కార్యాచరణ? మా భవిష్యత్ కార్యాచరణ అంటే వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని ఉంది, కానీ ప్రభుత్వం వారు ఎక్కడ సహకరించడం లేదు. అది ఒక అనాథాశ్రమం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలని కూడా గతంలో మా తహసీల్దార్ గారిని కూడా అడిగాము, వాళ్ళు కూడా సహకరించకపోవడంతో కొద్దిగా వెనుకలో ఉంది. చూస్తాం భవిష్యత్తులో అనాథాశ్రమం ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారా? మీ రాక్ సేవా సమితి వారి ద్వారా ఏమైనా సహాయ సహకారం తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా వారి యొక్క సహాయం అనేటువంటిది వాళ్ళు అందిస్తామని గతంలో కూడా చెప్పున్నారు. ప్రభుత్వం అనేటువంటిది తెలంగాణ కేటాయించగలిగితే దాని యొక్క త్వరితగతిన మేము అనాథాశ్రమ ఏర్పాటు కూడా కృషి చేస్తాం. మా ఎస్ఏ క్రియేషన్ ఛానల్కి వచ్చి మా ప్రశ్నకు సమాధానించినందుకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ మళ్ళీ సుబ్బరమణ్య సార్ గారు. థ్యాంక్ యూ. వ్యూవర్స్ అబ్దుల్ క్రియేషన్.